हाई फ्रेंड्स अंदर की नीनी महेश वेलकम टू मनाटा क्लास इकोचे पार्ट थ्री वीडियो अच्छे स्टार्ट इकड घाट रोड एंड तरह इकड वाटर बोरिंग उंटे इकड आगना स्नानम इलादा स्नानम चेसेसिनम इप्पुडु स्टार्ट अव्वालिगा एंड बागुर्तुंदि वंट अयिते अन्नम अयिपोयिंदि कूर चेयालि इप्पुडु కూరగాయలు కోసి రెడీగా పెట్టుకున్నాం. నిద్ర అయితే అస్సలు లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని మిస్ అవ్వకుండా ఎన్ని వరకు చూడండి. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బబ్బర్గూడ్ అనే విలేజ్ దాటేసి ఇటు జైపూర్ రోడ్డుకి వచ్చేసినాం. ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే మనకి జైపూర్ వస్తుంది. జైపూర్ అనేది అయితే చాలా పెద్దది అనమాట. నేను వెళ్ళినాక జైపూర్ లొకేషన్స్ కూడా చూపిస్తా. ఇక్కడ రైట్ సైడ్లో సంత జరుగుతుంది. ఇక్కడ ఉండేదే ఇల్లు చాలా తక్కువ. అక్కడ ఒక ఐదు ఉంటాయి. అక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకుపోతారనుకుంటా సరుకులు. ఇక్కడ లొకేషన్స్ కూడా సూపర్ ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ ఫారెస్ట్ ఏరియా, చెట్లు, మంచి మంచి గుట్టలు, పొలాలు ఉంటాయి. వీటిని చూస్తున్నప్పుడు ఇది లొకేషన్ తీస్తే బాగుండు అనిపిస్తుంది. అట్లనే ప్రతి ఒక్కటి ఏది చూసినా కానీ ఈ లొకేషన్ తీస్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పటికే నేను చాలా వరకు తీసిన, అవన్నీ కట్ చేసుకుంటూ పెట్టిన తీస్తాం. కానీ అవన్నీ పెట్టడానికి మనకి చాలా లెంత్ అయిపోద్ది కదా వీడియో అని చెప్పేసి చాలా వరకు కట్ చేసి పెట్టిన. ఇక్కడ చూస్తున్నారు కదా కొండలు, ఇట్లనే ఉంటాయి అన్నమాట. కొండలు, గుట్టలు, చెట్లు, ఇక్కడ చెరువులు ఇట్లనే ఉంటాయి మొత్తం. ఇక్కడ పంటలు పండించే అయితే చాలా తక్కువ. ఇక్కడ ఎక్కువగా అయితే ఆవులు పెంచుతుంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎన్న ఆవులు కొట్టుకొని వెళ్తారు. చాలామంది ఇట్లా కొట్టుకొని ఏమి వెళ్ళరు, మామూలుగా రోడ్లపైన వదిలేస్తారు. వాటంతలు అవే తిరుగుతాయి, వాటంతలు అవే తిని వస్తుంటాయి. నేను ఈ రూట్లో అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నా. నాకు తెలుసు అన్నమాట, ఈ రూట్లో వెళ్ళిన వాళ్ళు చాలామంది వెళ్ళిన వాళ్ళు తెలుసు. వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను అన్నమాట. నాకు ఇక్కడ ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, ముందుకు వెళ్ళిన తర్వాత ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి మనకు క్లారిటీగా అన్నీ చెప్తారు. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఒక మర్రి చెట్టు వస్తుందంట. ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ ఒకటే రోడ్డు జైపూర్ వరకు అని చెప్పారు. చూద్దాం ఎక్కడ వస్తుందో మర్రి చెట్టు. ఈ ఎండాకాలం మాత్రం ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇక్కడ సైడు చాలా వరకు మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. ఇక్కడ చెట్లు మొత్తం రోడ్డుపైకే ఉన్నాయి. మంచిగా చల్లగా ఉంది. ఇక్కడ అన్ని బండ్లు ఆపుకొని పెట్టుకొని పడుకున్నట్టు మంచిగా. మామూలుగా హైవే పైకి వెళ్ళినామనుకో ఒక చెట్టు కూడా ఉండదు. ఎండకైతే చచ్చిపోవాలి. ఇక లెఫ్ట్ సైడ్ రెండు డిసెంలు అనిపిస్తున్నాయి కదా ముందల. ఆ రెండు డిసెంలు అయితే ఇందాక అక్కడ వెనకాల కొబ్బరిగూడ అనే విలేజ్ దగ్గర ఉన్నప్పుడు ఒకటే హారన్ కొడుతురు. ఏదో అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోవాలన్నట్టుగా కొట్టి హారన్లు అయితే. ఇప్పుడు ఇంత దూరం వచ్చిగా ఇక్కడ వచ్చి చెట్టు కింద ఆపుకొని పడుకున్నారు. వచ్చిన తర్వాత ఒక కెనల్ ఉంది. ఈ కెనల్ బ్రిడ్జ్ మీద మాత్రం ఒకటే లారీ పాస్ అవుతుంది. వేరే ఆటో కానీ బైక్ కానీ అక్కడి నుంచి ఆపోజిట్లో ఏది వచ్చినా కానీ అక్కడనే ఆపుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ మన బండి ఫిక్స్డ్ ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ పైన. వేరే బైక్ వచ్చినా కానీ పట్టదు. ఈ బ్రిడ్జ్లు ఎందుకు ఇంత చిన్నగా కడతారో అర్థమే కాదు. కొంచెం రెండు బండ్లు పాస్ అయ్యేటట్టు కడితే ఏమవుతుందో. చాలా వరకు ఇక్కడనే కాదు, నేను చాలా చోట్ల చూసిన ఇట్లనే ఓన్లీ ఒక బండి పట్టేమంత మాత్రమే ఉంటుంది ప్లేసు. ఇంత పెద్ద హైవేలు రోడ్లు వేస్తారు, ఆ బ్రిడ్జ్ కాడికి వచ్చేసరికి ఇంత అంత చేస్తారు ఎందుకో ఏమో. నిద్ర మత్తు బాగా వచ్చినప్పుడు నేను ఎక్కువగా స్వీట్ క్రీమ్లు వేసుకుంటుంటా. నైట్ మొత్తం జర్నీ చేసి ఉన్నా కాబట్టి కొంచెం నిద్ర వచ్చినట్టుగా లైట్గా మబ్బు అనిపిస్తుంది అని చెప్పేసి స్వీట్ క్రీమ్ తింటున్నా. మళ్ళీ జోడాబాయి గిడబాయి అనుకుంటారని చెప్పేసి చెప్తున్నా, వీడియోలలో పెడుతున్నా కదా. మన తెలంగాణ నుంచి ఒరిస్సాకి వెళ్ళేంత వరకు మాత్రం మనకి ఒక్క ఆర్టీఓ కూడా తెలవడు ఈ రోడ్లో. రోడ్డు కూడా సూపర్ ఉంటుంది, ఎగ్దం రోడ్డు ఉంటుంది. ఒక్క దగ్గర కూడా మన ఖరాబ్ అయిన రోడ్డు అస్సలే ఉండదు. మనకి ఆర్టీఓ చెక్ పోస్టులు కూడా ఏముండవు. ఒక్క దగ్గర మన చింతూరు దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు. అంతకన్నా ముందు పాల్వంచ మన తెలంగాణలో 100 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ చింతూరులో 100 రూపాయలు. ముందలకు వచ్చిన తర్వాత మన ఆంధ్ర అండ్ ఒరిస్సా బార్డర్లో మన గేట్లు పెడతారని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, అక్కడ 50 రూపాయలు తీసుకుంటారు. అంతే ఇక ముందల ఎక్కడ కూడా రూపాయి ఖర్చు ఉండదు. సీదా వెళ్ళిపోవచ్చు ఒరిస్సాకి వెళ్ళేంత వరకు. చాలా బాగుంటుంది రూటు కూడా. బ్లాకీ గానికి పాలు తీసుకుందామని ఆగినాం. అవునా అవునా కుత్త వెదర్ కరాలు తీసుకొచ్చి షెడ్ వేస్తారు. వేయడానికి చాలా కష్టపడేస్తారు కానీ కూలగొట్టేటప్పుడే ఒక 2 నిమిషాలు కూలగొడతారు. ఇక్కడ రోడ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి, లొకేషన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే స్పీడ్ బ్రేకర్లే ఎక్కువ ఉన్నాయి. ఒక 20 కిలోమీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్ అయితే పక్కా ఉంది. ఒక స్పీడ్ బ్రేకర్ కాదు, ఒక దగ్గరనే దగ్గర 6-7 ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు. అంటే ఒక దగ్గరనే వేసారు అనమాట. ఒకటి వేస్తే స్పీడ్గా పోతురు అని చెప్పేసి 5-6 వేసినట్టు. ఇక్కడ ఒరిస్సాలో అయితే చాలా వరకు రౌడీ మామూలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఇదే కథ. ఈ లేడీస్ ఆపుతారు వీళ్ళేంది అని అనుకున్నా, కాకపోతే వాళ్ళు రౌడీ మామూళ్ళ కోసం ఆపుతున్నారు. ఒకరుంటారు, ఇద్దరుంటారు, ఒక 4 ఉంటారు 5 ఉంటారు అని. మొత్తం 2-3 గ్యాంగ్లే ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది, ఇక్కడ ఒక చిన్న గ్యాంగ్ ఉంది. మహిళలు కూడా తక్కువేం లేరు.
ఎక్కడప్పుడు మనం ఇప్పుడు జైపూర్ కి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇదే అన్నమాట జైపూర్ ఎంట్రన్స్. ఇక్కడ స్ట్రేట్ వెళ్తేనేమో విలేజ్ నుంచి వెళ్తాం, రైట్ వెళ్తేనేమో మనకి బైపాస్ రోడ్ అన్నమాట. ఇప్పుడు రైట్ తీసుకొని బైపాస్ రోడ్ అయితే వెళ్తున్నాం. మనకి మ్యాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రెండు సైడ్ల రూట్ చూపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఇక్కడ అడుగుదాం. నవరంగపూర్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేది నవరంగపూర్ అన్నమాట. నవరంగపూర్లో మనకి విలేజ్లో నుంచి వెళ్ళనీకి ఉండదంట, నో ఎంట్రీ ఉంటుందంట, మనకి బైపాస్ రోడ్డు ఉంటుందంట. కాకపోతే మనతో పాటు వచ్చిన అన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళది టైర్ వలిగిందంట, టైర్ చేంజ్ చేయించుకొని వస్తామని చెప్పిర్రు. మేము అక్కడికి వెళ్ళైతే అక్కడ ఆగుతాం, అప్పటిలోపు ఎండ కూడా కొడుతుంది, కొద్దిసేపు పడుకుంటే అంతలోపు టైర్లు కూల్ అయితే అన్నవాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బయలుదేరుతాం. బా ఈ బస్సు అయితే దేవుడు, మరీ రోడ్డు మీద పెట్టుకొని మరీ పని చేసుకోవాలా, ఒక సైడ్కి పెట్టుకొని ప్లేస్ ఉన్న దగ్గర చేసుకుంటే మంచిగా ఉంటుంది. రోడ్డు మీద పెడితే వచ్చే పనులు ఎట్లా అవ్వాలి, పోయే పనులు, ఇబ్బంది పెట్టే పనులు చేయడమే కానీ ఏం ఉండదు. కొందరు, అందరు కాదు, కొందరు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంటారు రోడ్ల పైన. ఇప్పుడు మనం జైపూర్ నుంచి మన నవరంగపూర్ వెళ్ళే రోడ్డుకు మళ్ళగానే మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి. చూసిరుగా ఇట్లనే ఉంటాయి, ఎక్కడ పోయితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే వదలవు మనని. మనకి ఇక్కడ ముందర ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అది ఏం టెంపుల్ కాదు, మన బాస్ది హనుమాన్ టెంపుల్. చాలా బాగుంది, లోపల బాస్ కనిపిస్తారు బయటికి. మన షెడ్ వేసారు పెద్దది, అందులో విగ్రహం ఉంది. ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చేసి గోపురం టైప్లో కట్టిర్రు, బాగుంది గుడి అయితే. వీళ్ళు మన బండి వెళ్తుంటేనే రన్నింగ్లో ఆపండి పక్క ఆపండి పక్క ఆపండి అని ఒకటే చేయొప్తురు, మరి ఎందుకో అనుకున్నా మన సబ్స్క్రైబర్ అంట. ఆయన కూడా అటే వెళ్తున్నాడు ఆ సంబల్పూర్కి, మా రూట్ తెలియదు, మేము కూడా వస్తామంటే సరే అక్కడ వెళ్ళినా కాపు కలిసి వెళ్దామని చెప్పిన. ఆ బండి చూసి గుర్తుపట్టిండి అసలు, గ్రేట్ మనోడు. దేవుడా మళ్ళీ వచ్చినాయి నాయన స్పీడ్ బ్రేకర్లు. మన ఈ కర్ణాటకలో అయితే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కాకపోతే ఒక్కటే ఉంటుంది, అది కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి. ఇక్కడ మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి, ఒక దగ్గరనే 7 స్పీడ్ బ్రేకర్లు, అది కూడా ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లకి ఒక స్పీడ్ బ్రేకర్ పక్కా ఉంది. ఇక్కడ బండ్లన్నీ ఆపుతున్నారు, చెక్ పోస్ట్ ఇట్లా ఏముండవు, ఓరు ఆపరు, ఆర్టీఓ గిట్టివో ఓడి ఉన్నారని చెప్పారు. కానీ ఇక్కడ బండ్లు ఇంకా ఆపుతారో అర్థమవుతలే. అక్కడైతే ఒక ఆయన ఉండి ఆపుతుండు. రౌడీ మామూలు అంటే రౌడీ మామూల్లో ఒక్కరు ఉండరు, దగ్గర దగ్గర 4-5 రన్ ఉంటారు మినిమం. ఎవరో మరి చూద్దాం, ఇక్కడ పక్కకు ఆపుకో ఆపుకో అంటారు, ఇక్కడ ఆపుదాం. మనం ఇప్పుడు జైపూర్ మున్సిపల్ దాటేసి నవరంగపూర్ మున్సిపాలిటీకి అయితే ఎంట్రీ అయిపోయినాం. వారు ఇందాక మున్సిపాలిటీ డబ్బులు అని అడిగిండు, అంటే ఇప్పుడు నవరంగపూర్కు వెళ్తున్నాం కదా అందుకనే ఇక్కడ స్టార్టింగ్లో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడిగిండు. ఎంత అంటే 100 రూపాయలు అన్నాడు, అని ముఖం ఇస్తారు 100 రూపాయలు. ఆడు కూడా ఉత్తిగానే అట్లా పెట్టుకొని అడుగుతుండు, 20 రూపాయలు ఇచ్చిన తీసుకుండు. మనం ఇప్పుడు నవరంగపూర్ ఎంట్రెన్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే పక్క కాపుకోమని చెప్పిండు మనతో పాటు వచ్చిన అన్నయ్య. ఆయన ఇంకా టైరు ఫిక్స్ చేసుకోవడం అయిపోలేదంట, ఆయన వచ్చేలోపు ఇక్కడ ఆపుకొని పడుకుంటాం. ఇక్కడ రైట్ సైడ్లో కూడా బండ్లు ఆపుకున్నారు, మళ్ళీ మనం ముందరికి వెళ్తే అక్కడ బండ్లు పెట్టుకుంటాను ప్లేస్ ఉంటుందో ఉండదో అనేది తెలియదు, అందుకని ఇక్కడ ఆపుతున్నాం. మన ఔరంగపూర్లో ఉన్నాం, ఇక్కడ కొంచెం ఒక 2-3 అవర్స్ పడుకొని 5 గంటలకట్ట బయలుదేరుతాం. మన భవానీపట్నం వెళ్తే అక్కడ నో ఎంట్రీ ఉంటుంది అనమాట, ఇప్పుడు వెళ్ళినా కానీ ఎండల అక్కడ పోయి ఆగాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం చల్లబడ్డానికి వెళ్తే టైర్లు కూడా హీట్ కావు పలగవు, అందుకని చెప్పేసి ఇక్కడ పడుకుంటాం కొద్దిసేపు. రాత్రిగా నేను నిద్ర పోతాం, ఇలా పడుకో కొడితే కొడతా పడుకోపే కోచి పనులకైతే వద్దు బ్లాకీ, వద్దురా వద్దురా బ్లాకీగా వద్దురా వద్దురా అంటే నువ్వు బ్లాకీ ప్లీజ్ రా వద్దురా వద్దు బ్లాకీ. నైట్ మొత్తం జర్నీ చేసిన, ఇప్పుడు మళ్ళీ మనం నైట్ మొత్తం జర్నీ చేయాలి, కొద్దిసేపు పడుతుందాం అని చెప్పేసి పడుకుంటే బ్లాకీ గడైతే అస్సలు నిద్ర మునిస్తలే నన్ను, నేను కట్టేయాలిగా చెప్తినట్లేడు.
చిన్న బ్లాకీగానే అయితే కట్టేసి పడుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. అన్న వాళ్ళు ఇట్లా వచ్చిర్రు టైర్ మార్చుకొని, అన్న వాళ్ళ ముందు వెళ్ళని చెప్పిన, అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ భవానీపట్నం అనమాట. భవానీపట్నంలో నో ఎంట్రీ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళేసరికి 10 అవుతుంది. 10 తర్వాత అయితే నో ఎంట్రీ అయిపోతుంది. మనకి భవానీపట్నం దాటిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి బలంగీర్ అని చెప్పేసి అక్కడ కూడా నో ఎంట్రీ ఉంటుంది. అక్కడ మాత్రం నో ఎంట్రీ 12 అవుతుంది. మనం భవానీపట్నం నుంచి మనం బలంగీర్ వేసరికి అయితే మళ్ళీ 12 అవుతుంది. అక్కడ కూడా నో ఎంట్రీ అయిపోతుంది. 12 గంటల దాకా మాత్రం నో ఎంట్రీ ఉంటుంది అనమాట. మామూలు ఎక్కడైనా 10 వరకు ఉంటుంది, అక్కడ మాత్రం 12 గంటల వరకు ఉంటుంది అంట నో ఎంట్రీ. ఇక్కడ నవరంగపూర్లో కూడా మనకి నో ఎంట్రీ. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం బైపాస్లో నుంచి వస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ ఒక రోడ్, రైట్ ఒక రోడ్ ఉంది కదా, ఇక్కడ రైట్ తీసుకొని వెళ్తే మళ్ళా మనం ఇందాక వచ్చిన దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి వస్తే షార్ట్ కట్. ఇప్పుడు మనం బైపాస్ నుంచి వెళ్తున్నాం నో ఎంట్రీ కాబట్టి. అక్కడ బోర్డు పెట్టి చూడండి రైట్ సైడ్లో. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే మనం భవానీపట్నం వెళ్ళే రోడ్డు. భవానీపట్నం స్ట్రేట్ ఒకటే రోడ్ ఇంకా మనకి. ఇక్కడ నో ఎంట్రీలు అయితే చాలా వరకు ఇక తప్పదు. ఇంకా మనకు భవానీపట్నంలో అయితే బండి అక్కడనే ఆపేస్తారు. ఇంక వెళ్ళనీకు ఉండదు. బైపాస్ రోడ్లు, గీపాస్ రోడ్లు ఏముండవు. అక్కడ కూడా అంతే. మన బలంగీర్లో కూడా అంతే. బైపాస్ రోడ్డు అంటూ ఏముండదు, అక్కడే ఆపుకోవాలి. నైట్ అయిన తర్వాతనే బండ్లను వదులుతారనమాట. ఇక్కడ జరనయం బైపాస్ అని ఉన్నది. ఇప్పుడు మనం నవరంగపూర్ నుంచి 40 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇంకా మనకి భవానీపట్నం వచ్చేసి 80 కిలోమీటర్లు ఉంది. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి. మొత్తం ఇక్కడ సైడ్ కూడా అంత ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం డౌన్లు ఉంటాయి అన్నమాట. ఘాటు రోడ్లు ఏముండవు. అప్పెక్కేది ఉండదు కానీ మొత్తం డౌన్ దిగేదే ఉంటుంది. మనకు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ రూట్లో వస్తే మాత్రం మొత్తం అప్పెక్కాలి. చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదే. ఇక్కడ చూడండి, ఇక మొత్తం ఇట్లా తిరుగుకుంటా పాము తిరిగినట్టే తిరుక్కుని తిరుక్కుంటూ పోవాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం డౌన్ సెక్షన్. ఇక్కడ మొత్తం బండ్లన్నీ తగిలిచ్చి తగిలిచ్చి ఇదంతా మొత్తం విరిగిపోయింది. మొత్తం లాంగ్ కటింగ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ వెనకకు రివర్స్ తీసుకొని మళ్ళీ ముందు కట్ చేసుకొని వచ్చిన. ఇంకా రివర్స్ తీసుకునేటప్పుడు అప్పు ఉంటుంది కాబట్టి మనం ఇట్లా బ్రేక్ మీద కాల్ తీసి మనం క్లచ్ వదిలి ఎక్సలేటర్ ఇచ్చేలోపు ముందుకు వెళ్ళిపోతుంది అనమాట బండి. అందుకని అట్లా గుద్దుకొని గుద్దుకొని అది మొత్తం విరిగిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం డౌన్ ఉన్నది. టర్నింగ్స్ కూడా ఓవర్గా ఉన్నాయి. మన ఇందాక మేము టర్న్ చేసినాం కదా, ఇప్పుడు రివర్స్ వెళ్ళి మళ్ళీ ముందు కట్ చేసుకున్నామని చెప్పినాం కదా. అలాంటి ప్లేస్లలో సడన్గా కనుక కార్లన్నా ఏమన్నా ఆటోలు బైక్లు ఏదన్నా స్పీడ్గా వచ్చినాయి అనుకో, కథం స్పాట్ గుద్దుకునుడే, ఇంకేముండదు. చాలా దారుణమైన ఘాట్ సెక్షన్ ఇదైతే. వచ్చేటప్పుడు ఘాట్ సెక్షన్ మనకి ఇప్పుడు వెళ్తున్నాం కదా మొత్తం డౌనే ఉంటుంది. ఇంకా మనకు ఒక్క దగ్గర కూడా ఘాట్ అనేది తలగదు అనమాట. ఇది ఎందుకంటే మొత్తం గుట్ట దిగుతున్నాం మనం. పైకి ఆల్రెడీ ఎక్కువ వచ్చినాం, దిగుతున్నాం. మనం ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు. 25-30 టన్నులు వేస్తే పాత బండ్లు అయితే ఎక్కనే ఎక్కవు. ఈ ఘాట్ రోడ్లు అంత దారుణంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ డౌన్ సెక్షన్ మొత్తం దిగొచ్చిన తర్వాత ముందరకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ ఒక రోడ్డు, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. మనకి ఈ బోర్డులన్నీ చూస్తే లెఫ్ట్ వెళ్ళలేము అనుకుంటాం, కానీ మనం రైట్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే మనం భవానీపట్నం వస్తుంది అనమాట. ఇక్కడ అన్న వాళ్ళు ముందల అక్కడ ఒక దాబా ఉంటే అక్కడ దాబా దగ్గర ఆపిరంట తినడం కోసం. మేము కూడా అక్కడ ముందరికి వెళ్ళి తినేసి నిమ్మలంగా బయలుదేరుతాం ఇద్దరం కలిసి. మనం ఇప్పుడు భవానీపట్నం అయితే దాటేసి వచ్చేసినాం. అక్కడ భవానీపట్నంలో అయితే ఏమంత వీడియో తీయలే. మనకి ఇక్కడ ముందల వెళ్తే ఒక టోల్ గేట్ ఉంటుందంట. టోల్ గేట్ అది కన్స్ట్రక్షన్ జరుగుతుందంట అని చెప్పారు. ఇదైతే వర్క్ చేయట్లేదంట. మనం ఇప్పుడైతే దీన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు బలంగీర్ వెళ్ళిపోవాలి. బలంగీర్ వెళ్ళిపోతే మనకి 12 తర్వాత నో ఎంట్రీ అయిపోతుంది అనమాట. మనకి టోల్ గేట్ దాటేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక పెద్ద నది వస్తుంది అని చెప్పారు. ఇక్కడ నది అయితే ఉంది. ఈ నది దాటేసి మనం ముందుకు వెళ్తే మనకి ఒక 45-50 కిలోమీటర్స్ ఏమో ఉంటుందంట. మనకి ఇప్పుడు బలంగీర్ వచ్చేసి ఇక్కడ సైడ్ మొత్తం చీకటి ఉంది కదా, అందుకనే మనకి చూపిస్తానికి ఏం లేదనమాట. ముందర ఓన్లీ లైటింగ్ ఉంటుంది కాబట్టి బ్రిడ్జ్ మాత్రమే కవర్ చేస్తున్నా. రైట్ సైడ్ మనం ఇక్కడ సైడ్ తీస్తే మొత్తం చీకటిగానే కనిపిస్తుంది.
ఇక్కడ ఓరో ముగ్గురు అయితే చీకట్లా నడుచుకుంటూ పోతున్నారు. ముగ్గురు కాదు, నలుగురు ఐదుగురు ఉన్నారు. ఇది మీద ఏమో వేసుకొని పోతున్నారు. ఒలలట్టున్నాయి, చేపలు పోతున్నారు. మరి ఇందాక వచ్చిన మన పెద్ద నది ఉందని చెప్పిన కదా, అక్కడికి పోతున్నట్టురు. ఇక్కడ బలంగీర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనం తీదాదామని చెప్పేసి ఇక్కడ పక్కన ఆపినాం. బండి దింపంగానే బ్లాకీ గారిని అబ్బాయి వచ్చింది బ్లాకీ గారి దగ్గరికి. ఇక్కడ టీ షాప్ ఉన్నది. ఇక్కడ పక్కనే ఏమో చిన్న పండగలాగా ఏమో చేస్తున్నారు. ఇట్లా డప్పులు ఇట్లా కొట్టుకుంటా పాటలు పాడుతూ ఏమో చేస్తున్నారు. నైట్ మొత్తం ఇట్లానే చేస్తారంట. బ్లాకీ గారిని లారీలో చూసి అందరు షాక్ అవుతున్నారు. కొంచెం ఇంతగా చూస్తున్నారు. లారీలో తిరగడం ఎందుకు, ఈ లారీలో వచ్చిందా లారీలో వచ్చిందా అని చెప్పేసి. ఇక్కడ ఈ బాబు వాళ్ళు కూడా నాకు బ్లాకీ కావాలి ఇస్తారా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కానీ బ్లాకీ మాకు ఇస్తారా ఇస్తారా అని అడుగుతున్నారు. తమ్ముడు వాళ్ళ దగ్గర ఇంతసేపు ఒక 10-15 నిమిషాల దాకా ఈ బ్లాకీ గారితోనే ఆడుకున్నారు. నాకు కూడా ఇలాంటి కుక్క ఇంకోసారి ఇటు వస్తే తీసుకురా అన్న అని చెప్పిండు. సరే లేరా తెస్తా అని చెప్పిన. తమ్ముడు చాలా ఫ్రీగా మాట్లాడారు, కొంచెం టైంపాస్ అయింది. ఇప్పుడు మనకు వచ్చేసి బర్గఢ్ నుంచి వెళ్ళాలంట. బర్గఢ్ నుంచి వెళ్ళాలి కానీ మనం ఇప్పుడు సోంపూర్ నుంచి మనకి తక్కువ చూపిస్తుంది అని చెప్పేసి నేను ఇట్ల నుంచి వెళ్తున్నా. అన్నవాళ్ళు మనతో పాటు వచ్చిన అన్నవాళ్ళు మాత్రం అక్కడి నుంచి వెళ్తున్నారు. ఇక్కడ మనకి ఒక టోల్ గేట్ అయితే తగిలింది. అక్కడి నుంచి వెళ్తే కూడా ఒక టోల్ గేట్ తగులుతుంది. ఇక్కడ నుంచి మాత్రం రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా బాగుంటుందిలే, కానీ అక్కడి నుంచి 10 కిలోమీటర్లు తక్కువ వస్తుంది అనంట. సర్లే ఇక 10 కిలోమీటర్లతోనే ఉంది, ఇట్లా ఎట్లాగైతే ఈ రూట్కి వచ్చినామని చెప్పేసి ఇట్లనే వెళ్తున్నాయి. కానీ నేను మనకి ఇప్పుడు వెళ్ళే రూట్లో మహానది అని ఉంటుంది అనమాట. ఇదే మహానది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద మాత్రం లైటింగ్ సూపర్ ఉంది, బ్లూ కలర్లో లైటింగ్ పెట్టారు. ఇక్కడ రైట్ సైడ్లో మనం ఈ నది మొత్తం చూపించడానికి మాత్రం లైటింగ్ లేదు కాబట్టి మనకి చీకటిగానే కనిపిస్తుంది. అందుకనే ఓన్లీ ఫ్లైఓవర్ మాత్రమే చూపిస్తున్నాం. ఇప్పుడు మనం ఆ నది దాటేసి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ పే టోల్ ట్యాక్స్ అని చెప్పేసి ఒక బార్గేట్ అయితే పెట్టారు. ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది. ఆల్రెడీ ఒక బండి అయితే వెళ్ళిపోయింది ముందల. ఇక్కడ మనం 200 రూపీస్ పే చేయాలంట. ఆయన ఒక టోకెన్ తీసుకొస్తాను వెళ్ళిండి. ఎంత అంటే 200 అన్నాడు. మామూలుగా అయితే మనకి 300 అని చెప్తారంట, 200 తీసుకుంటారంట. ఇప్పుడు టోకెన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి దాని మీద ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఫిక్స్డ్ 200 అయితే తీసుకున్నారు. ఇప్పుడు అయితే మనం అటే పోవాలి. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. ఇట్లా సుట్టు తిరిగి పోమంట. ఇట్లా పోతున్నాము 8 కిలోమీటర్లు వస్తామంట. ఇట్లా పోతున్నాము 14 కిలోమీటర్లు వస్తాం. తప్పదు మరి ఏం చేస్తాం. మనం సంబల్పూర్లో ఉన్నాం. సంబల్పూర్లో అయితే మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఇక్కడ నుంచే సప్లై అవుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తానికి ఇక్కడ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇండియన్ ఆయిల్కి సంబంధించిన అయితే ఫ్యాక్టరీ మొత్తానికి అయితే మనం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మనకన్నా ముందే నైట్ ఒక 2-3 బండ్లు అయితే వచ్చి ఉన్నాయి. ఇవి వేరే స్టేట్ బండ్లు, కర్ణాటక బండ్లు ఏమనుకుంటా. ఇక్కడ మనతో పాటు వచ్చే అన్న ఉన్నాడు కదా, ఆ అన్న అయితే ఇంకా రాలేదు. ఆయన నిద్ర వస్తుందని చెప్పేసి అక్కడే పడుకున్నాడంట. మనం మాత్రం వచ్చి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు మన బండే ఫస్ట్ సీరియల్ అనమాట. అన్నకన్నా ముందు మనదే అన్లోడ్ అవుతుంది. నేనైతే పేపర్ లోపలికి తీసుకెళ్ళి ఎంట్రీ చేయించుకొని అయితే వచ్చేసిన. ఏం పెడుతున్నాం ముందకి. ఎండకి చూడు బాకీ గారు ఎట్లా అసలు ఎండకు తట్టుకోలేకపోతుంది. కానేస్తేనే ఉంటుంది, లేకపోతే మాత్రం అటు ఇటు అన్నీ గుంజి ఆగమాగం చేస్తుంది. నన్ను అయితే కొరికి కొరికి పెడుతుంది ఫ్యాన్ అయిపోతే. నేనేసి వండుకున్నా, వచ్చి మీదే వండుకున్నా. మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడికి వచ్చినాక ఇంకేం పని ఉంటుంది, గిన్నెలు దుమ్ముకోవాలి, వండుకోవాలి, తినాలి, పడుకోవాలి. అన్లోడింగ్ పాయింట్ పిలిస్తే బండి అన్లోడ్కి పెట్టాలి. ఇక మనం ఇక్కడ బయట స్టేట్స్కి వస్తే మాత్రం ఇక్కడ వీళ్ళ భాష మనకు రాదు, మన భాష వీళ్ళకి రాదు. ఇంకా ఉత్తే గుడ్డి కొంగ లెక్క మన పని మనం చేసుకొని ఇక సప్పుడు వెళ్ళి బండి వండుకొని ఏమైనా సెల్లు పెట్టుకొని ఏదో ఒకటి చూసుకుంటూ కూర్చోవాలి టైంపాస్కి. బ్లాక్ గార్డ్ ఉన్నాడు కాబట్టి మనకి ఇక టైంపాస్ అవుతుంది.
ఇట్లుంటుంది ఇక మన డ్రైవర్లు బయటకు వస్తే. మన బ్లాకీ గానికైతే చాలా రోజుల తర్వాత స్నానం చేపిస్తున్నాం. ఇక్కడ మోటార్ ఉందన్నమాట, వాటర్ మంచిగా వస్తున్నాయని చెప్పేసి చేపిద్దామని చెప్పిస్తున్నాం. బాగా ఎండ కొడుతుంది ఇప్పుడు, కూల్ వాటర్తో చేస్తే చల్లగా ఉంటుందని చెప్పేసి స్నానం చేపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.